కాంట్రవర్సీ కింగ్ ఎవరంటే ఆర్జీవీ అంటారు అందరూ. రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సెన్సేషన్, ఎవరి మాట వినడు, ఎవరికీ భయపడ్డు. ఒక్కోసారి ఆయన మాటలు వింటుంటే ఇంత జ్ఞానం ఎలా కలిగిందని ఆశ్చర్యపోయే వాళ్ళు చాలామందే ఉంటారు. అయితే ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని ఆర్జీవీ తీస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అందులోని వెన్నుపోటు సాంగ్ని ఇవాళ సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేశాడు ఆర్జీవీ. అయితే ఈ పాట కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే చిత్రీకరించారంటూ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పాటలో చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు పెట్టి జనాల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తున్నారని వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఆ పాటని యూట్యూబ్ నుండి తీసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు పలుచోట్ల ఆర్జీవీ పైన టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు ఆర్జీవీ పైన కేసులు పెట్టారు. తమ అనుమతి లేకుండా తమ ఫోటోలను వాడుకున్నారని కేసులు పెట్టారు. ఆర్జీవీ వెంటనే ఆ పాటను తీసివేయకపోతే కఠిన చర్యలు తప్పవని ఆదేశిస్తున్నారు. అదే కనుక జరిగితే ఆర్జీవీని అరెస్ట్ చేయక తప్పదు. ఎందుకంటే మనకున్న సెక్షన్స్ ప్రకారం ఎవరైతే సమాజంలో అల్లర్లు సృష్టిస్తారో వాళ్ళని అరెస్ట్ చేసి విచారణ జరుపుతారు. ఆర్జీవీ అరెస్ట్పై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.